సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రవిచంద్ ఫేమస్ సిల్కన్ ఆర్టిస్ట్. గతంలో ఆయన మాట్లాడే సాయిబాబాని, అలాగే మాట్లాడే గాంధీని కూడా తయారు చేసి చాలా ఫేమస్ అయ్యారు. అయితే వినాయక చవితి సందర్భంగా ఆయన కదిరే వినాయకుని కూడా తయారు చేశారంట. మనం కూడా ఒక లుక్ వేద్దాం, పదండి. అందరికీ కూడా వినాయకుడిని చూపిస్తానని చెప్పాను కదా, అదైతే మాత్రం చూపించడానికి ఆ వినాయకుడిని తయారు చేసిన ప్లేస్కి అయితే నేను వచ్చాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టయితే, ఇక్కడ మీరు విజువల్స్లో చూసుకున్నట్టయితే, ఇంకో వినాయకుడు ఇక్కడ తొండం కదుపుతున్నట్టు అండ్ అతను చెస్ట్ అంటే గాలి కూడా పీలుస్తున్నట్టుగా తయారు చేయడం జరిగింది. అతను మౌత్ కూడా కదుపుతున్నట్టు, వెనకతర కూడా ఒక పాటలు కూడా రన్ అయ్యే విధంగా అయితే మాత్రం ఇక్కడ రవిచంద్ర గారు అండ్ టీం కూడా వీళ్ళు తయారు చేయడం అయితే జరిగింది. సో ఈ ఒక బొమ్మ స్పెషల్ కోసం, ప్రత్యేకతల కోసం మనతో మాట్లాడడానికి రవిచంద్ర గారు అయితే ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. సార్, నమస్కారం సార్. వినాయక చవితి సందర్భంగా మీరు ఇంత అద్భుతమైన బొమ్మని తయారు చేశారు. అసలు ఎన్ని రోజులు పట్టింది సార్ ఈ బొమ్మను తయారు చేయడానికి మీకు? మాకు నెలన్నర పట్టిందండి. వీళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చారు. వాళ్ళు ఒక దీనిలో వినాయక చవితి సందర్భంగా వాళ్ళు 30 అడుగులు విగ్రహం తయారు చేశారు సార్. ఆ 30 అడుగుల విగ్రహానికి పక్కన ఇది రోబోటిక్స్ చేసి పెడదాం, వాళ్ళు సొంతంగా ఉంచుకుందామని ప్లాన్ చేశారన్నమాట. దానికోసం మమ్మల్ని అప్రూవ్ చేశారు. ఫస్ట్లో ఇది కొద్ది కాస్ట్లీ ఉంటుంది అని చెప్పాను. చెప్పినా సరే వాళ్ళు ఎలాగైనా చేయించాలని ఉద్దేశంతో మమ్మల్ని కలవడం జరిగింది. ఇప్పుడు ఈ సాయిబాబా విగ్రహం చూసి వచ్చారు ఈ విగ్రహం దగ్గరికి. ఈ తర్వాత ఈ వినాయకుడి విగ్రహం ఎలా చేయాలి ఏంటి అంతా మొత్తం మా టీం అంతా డిస్కస్ చేసుకుని ఇప్పుడు ఇలా ప్లాన్ చేశాం. ఇదంతా ఫినిషింగ్ వచ్చింది, ఈరోజు తీసుకెళ్ళిపోతున్నారు సార్. అసలు మీరు మీ టీం కూడా చాలా చక్కగా అసలు ఒరిజినల్ వినాయకుడికి వచ్చినట్టుగా మీరు తయారు చేయడం అయితే జరిగింది సార్. ఇక కన్ను ఆర్పడం కూడా అవన్నీ కూడా బుద్ధిగానిపోయే చేస్తున్నారు. దీనిలో ఒక ప్రత్యేకత కూడా చెప్పండి సార్, ఎలా తయారు చేస్తారు? ఇదంతా ఫైబర్ గ్లాస్లో ముందు తయారు చేస్తానండి. తయారు చేసుకొని ఇందులో కొన్ని సిలికాన్ ఏవైతే మూమెంట్ ఉన్నాయో వాటిని సిలికాన్లో తయారు చేస్తా. ఈ మొక్క అంతా సిలికాన్లో చేసిందే, ఈ తొండం కానీ అది కానీ అంతా చేసిందే. చెవులు కూడా సిలికాన్లో చేసిందే. ఇక్కడ మీరు ఊపిరి తీసుకుంటున్నట్టుగా చెస్ట్ చూడండి, కలుగుతుంది. అవును సార్, అసలు ఎగ్జాక్ట్లీ మనం కూడా ఊపిరి తీసుకున్నట్టే ఉంది సార్ తయారు చేయడం. ఊపిరి తీసుకున్నట్టుగా ఉంది అంతా. దంతాలు కూడా స్పెషల్ మెటీరియల్తో తయారు చేసింది, చూడండి మెరుస్తున్నాయి కదా. ఈ కళ్ళు అవి కూడా ప్రత్యేకంగా తయారు చేసాం. ఈ ఇంపోర్టెడ్ మోటార్స్ అవి లోపల ఉన్నాయి. మొత్తం అంతా న్యూమాటిక్స్ అండ్ సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ సిస్టమ్తో రన్ అవుతుందన్నమాట అది. ఇది కొద్ది వాయిస్ సింక్రనైజేషన్ కూడా ఉంది దీనికి, మాట్లాడుతున్నట్టుగా చిన్న పాట పాడుతున్నట్టుగా అట్లాగా సెట్ చేసామన్నమాట. ఎంతమంది చేశారు సార్ ఈ బొమ్మ తయారు చేయడానికి? దీని మీద సుమారు 15 మంది పనిచేస్తుంటారండి. వీళ్ళిద్దరూ ఈ రోబోటిక్కి సంబంధించి చేశారు, అనిల్ అండ్ చరణ్. వీళ్ళిద్దరూ కూడా ఈ రోబోటిక్ వర్క్ మీద, ఈ మెకానిజం అంతా వర్క్ చేశారన్నమాట. మెయిన్ వర్క్ చేసింది వీళ్ళు. ఇంకా చాలామంది డెకరేషన్స్ కానీ ఈ బొమ్మ విగ్రహం తయారు చేయడం కోసమని అందరం కూడా కలిపి వర్క్ చేస్తామట. మెయిన్ ఈ లోపల మెకానిజం అనేది మాత్రం అసలే ఇంపార్టెంట్ ఏమో. దీనికి 1 మంత్ టైం పట్టింది మొత్తం అంతా డీటెయిల్గా చేయడానికి, చేసి ఓవరాల్గా ఫినిష్ చేసాం. ఈ తొండం చేయడానికి మాకు చాలా రకాల ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఇది కంప్లీట్ అయ్యిందన్నమాట. ఓకే, అంటే ఎంతవరకు అమౌంట్ ఖర్చు అయ్యి ఉంటుంది సార్ ఈ బొమ్మ తయారు చేయడానికి? సుమారుగా 5 లక్షల దగ్గర ఖర్చు అయ్యి ఉంటుందండి. వాళ్ళు 5,90,000 మాకు పే చేస్తున్నారు. సుమారుగా 5 లక్షలు అంటే ఇంకా చాలా వేస్టేజ్ ఎక్కువైపోతుంటుంది. మేము ఏదైనా ఉత్సాహంగా చేయాలనే ఉద్దేశంతో తయారు చేస్తున్నాం ఈ విగ్రహం కానీ ఇది కానీ. మాకు చెయ్యాలని ఉద్దేశం మీద, అందరికీ తెలుస్తాం అనే ఉద్దేశం మీద మేము తయారు చేస్తాం. యాక్చువల్గా మేము చాలా బయట ఈ డైనోసార్స్ అమ్యూజ్మెంట్ పార్క్స్ అవి చేస్తుంటాం. ఇది కామన్ పీపుల్కి అట్రాక్టివ్గా ఉండేది. ఈ వినాయక చవితి సందర్భంగా అందరికీ మంచి అట్రాక్టివ్గా ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది అందరికి ఇష్టపడుతుందని మేము ఆశిస్తున్నాం. ఓకే, అంటే �ది ఏ ఊరు వరకు వెళ్తుంది సార్? ఏ ఊరు తీసుకెళ్తున్నారు, ఎవరు ఆర్డర్ పెట్టుకున్నారు సార్? ఇది శ్రీకాకుళంలోని ఒక టీం ఉన్నారండి. వాళ్ళు వినాయక చవితి బాగా ఘనంగా చేస్తారన్నమాట. వాళ్ళు ఆర్డర్ చేస్తారు. అంటే ఇలాంటి కదిలే వస్తువులు ఆర్డర్ పెట్టుకోవడానికి మీకు ఎన్ని రోజులు అప్రోచ్ అవుతున్నారు సార్ వీళ్ళు? అంటే మేము 2-3 నెలలు టైం తీసుకుంటాం. వాళ్ళు ముందే మమ్మల్ని అప్రోచ్ చేయరు.
అప్రోచ్ కంప్లీట్ చేసామంట. అంటే ఇలాంటి బొమ్మలు తయారు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా ఆనందంగా ఉంది. చూసే వాళ్ళకి మాకు కూడా అసలు ఒరిజినల్ వినాయకుడు ఇక్కడికి వచ్చి మా అందరికి దీవెనలు ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది సార్ ఇలాంటి వస్తువులు తయారు చేయడం? మాకు చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే మేము చేసే పని మాకు చాలా ఆనందంగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతా అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు మేము ఇంకా చేసిన కష్టం అంతా మర్చిపోతాం. దీని మీద ఇంకా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేస్తున్నాం, ఇంకా అద్భుతమైన తయారు చేయాలని మేము అంతా మా టీం అంతా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నాం. మరి ఇది ఎప్పుడు సార్ అది డెలివరీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు? అంటే ఈరోజు తీసుకెళ్తారండి, రేపు అక్కడ శ్రీకాకుళంలో పెడతారు, ఈరోజు తీసుకెళ్ళిపోతారు. ఇది నిమజ్జనం లాంటివి ఏమైనా చేయడానికి? లేదండి, నిమజ్జనం చేయరు, ఇది ఫైబర్ గ్లాస్ నిమజ్జనం అవ్వదు కూడా. ఇది వాళ్ళ డెకరేటివ్ పర్పస్గా నెక్స్ట్ ఇయర్ తర్వాత ఇయర్స్ కూడా వాడడానికి వీలుగా తయారు, ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేయించుకుంటున్నాను అనమాట. దాని తగ్గట్టుకు మేము రెడీ చేసాం సార్. ఇలాంటి కదిలే వస్తువులు మీరు తయారు చేస్తారంటే గతంలో మేము చూసుకుంటే బాబాది గారి బాబా మాట్లాడడం కానీ గాంధీ గారు మాట్లాడడం కానీ, ఇప్పుడు చూస్తే ఇలా వినాయకుడు కదలడం ఇలాంటి చేస్తున్నారు, బయట నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది సార్? బయట నుంచి బాగా అందరూ చాలామంది చాలా బాగుందని ఫీల్ అవుతున్నారు, కానీ ఇది చాలా ఖరీదైన వ్యవహారం అవ్వడం వల్ల వాళ్ళు రెస్పాండ్ అవ్వాలని భయం పడతారు. ఎవరైనా వాళ్ళు కావాలనుకుంటే కొద్ది కష్టం అవుతుంది. మేము కూడా రేటు తగ్గిద్దామని ఉద్దేశంతో ఉన్నాం, కానీ చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తామని చాలా వేస్ట్ అవుతుంటుంది, చాలా ఖరీదైన మెటీరియల్ బయట నుంచి ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసిన మెటీరియల్ అంతా వాడతాం కాబట్టి అక్కడ ట్యాక్సెస్ ఇవి ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఇవన్నీ పే చేసుకుని వచ్చేసరికి మాకు చాలా ఖరీదు అయిపోతుంది. ఇది అంతకుమించి తక్కువ చేయడానికి అవ్వట్లేదు, ఇది చాలా కష్టంతో కూడుకున్న విషయం కూడాను. మెటీరియల్స్ కూడా చాలా ఖరీదైనవి, మోటార్స్ కూడా స్పెషల్ మోటార్స్ ఇంపోర్టెడ్ మోటార్స్, అందువల్ల మాకు కొద్ది ఖరీదు ఎక్కువ అవుతుంది. అందువల్ల అందరికీ అందుబాటులో ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా కొన్ని కొన్ని ప్రాసెస్ చేస్తున్నాం, అలాగనైతే అందరికీ అందుబాటులో ఉంటుంది. కానీ చూసిన వాళ్ళు మాత్రం చాలా ఆనందపడతారు, వాట్సాప్లో చాలామంది నాకు అప్రిసియేషన్స్ ఇచ్చారు. అవును, అంటే మనం చూసుకుంటే గతంలో కూడా ఈ గాంధీ గారు మాట్లాడడం బాబా గారు మాట్లాడడం అలా పెట్టారు, సో ఈ వజ్జగానపై కూడా అలా మాట్లాడేది ఏదైనా పెట్టారా సార్? అంటే మాట్లాడేటట్టుగా పెట్టామండి ఇది, ఎందుకంటే కింద నో రెండు వాళ్ళు అంత క్లియర్ కనిపించట్లేదు, చిన్న మౌత్ సింక్రనైజింగ్ చేసాము లైట్గానే చేసి ప్లే చేసామండి. ఇది ప్రస్తుతానికి బాగానే మంచిగా ఉంది చూడడానికి ఫీలింగ్ అంతా, మెయిన్ తొందరగా అట్రాక్ట్ అయిపోతుంది. అవును సార్, అంటే ఇప్పుడు ఈ బొమ్మ మాట్లాడుతుంది అంటే సార్? లేదంటే ఏదైనా పాటలు పాడడం కానీ అలాంటిది ఏదైనా చేయొచ్చండి. పాటలు కూడా అంటే చిన్న చిన్నగా చిన్న పద్యాలు లాంటివి కూడా చెప్తుంది. చెప్పిస్తున్నామండి. సార్ మీ నెక్స్ట్ ప్రాజెక్టులు కోసం ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఒక ప్లాన్ చేసుకుంటున్నామండి, ఒక ప్రాజెక్ట్ హ్యూమన్ అనాటమీకి సంబంధించి అది రెడీ అవుతుంది త్వరలో, అది ఒక 4-5 నెలల్లో రెడీ అవుతుంది, అది మీరు చూడొచ్చు. ఓకే సార్. ఆ టెక్నీషియన్స్ కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా బాగా డిజైన్ చేశారు ఈ బొమ్మని. అసలు ఈ మెకానిజం అన్ని చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎలా చేశారన్నది? దీనికోసం మేము 1.5 మంత్ నుంచి చాలా కష్టపడుతున్నాం. మాకు ఈ మెయిన్ ఈ తొండం దగ్గర చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం మేము. అవును, దానివల్ల ఈ ట్రయల్ చేయడం చాలా మెటీరియల్ వేస్ట్ అయ్యి కూడా అయింది మాకు. అయినా సరే సార్ ఇంకా చేయాలి, మనకు వేస్ట్ మెటీరియల్ వేస్ట్ అయినా సరే పర్లేదు చేయాలని చెప్తే ఇంకా అలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ చేస్తూ లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది మాకు. దీనికోసం చాలా 1.5 మంత్ అయిన దగ్గర. అంటే మీ టెక్నీషియన్స్ ఎంతమంది కలిపి కష్టపడారన్న ఈ బొమ్మ తయారు చేయడానికి? ఈ టెక్నికల్గా అయితే మా ఇద్దరం కష్టపడ్డాము, దీని పేరు అనిల్, నా పేరు చరణ్. దీనికోసం మా టెక్నికల్గా మా ఇద్దరం చేసాము. అంటే ఈ తొండం చేయడానికి చాలా కష్టమైంది అని చెప్పి అన్నారు కదా, ఎందుకు అంత కష్టమైంది ఇది చేయడానికి? అంటే అది టెక్నికల్గా మెకానికల్ మాకు ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు మేము, ఈ ఇలా తొండం చేయడం ఎప్పుడు చేయలేదు. దానివల్ల మాకు ఫస్ట్ టైం అవ్వడం వల్ల కొంచెం కష్టమైంది. అంటే ఇది మీకు ఒక కొత్త ఎక్స్పెరిమెంట్? ఒక కొత్త ఎక్స్పెరిమెంట్, దానివల్ల టైం తక్కువ ఒకటి ఉంది, ఆర్డర్ వాళ్ళకి ఇవ్వాలి, ఆ టెన్షన్స్ అన్ని దాటి వల్ల మాకు కొంచెం లేట్ అయిపోయింది. అంటే ఇక్కడ బొమ్మ కూడా కనురెప్పలు ఆర్పడం, బ్రీతింగ్ తీసుకోవడం కూడా చేశారు టెక్నికల్, ఎలా చేశారండి మెకానిజం? ఈ కళ్ళు కూడా కొంచెం కష్టమైంది, ఎందుకంటే మామూలుగా ఈ వినాయకుడి కళ్ళు కొంచెం ఇలా క్రాస్గా ఉంటాయి, మనకి మామూలుగా ఫ్లాట్గా ఉంటాయి, అలాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం లేట్ అయింది అంతే. ఓకే.